हाय फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। नेनु मी दिव्यानी। ఈ రోజు రెసిపీ విచ్ ఫ్రైడ్ రైస్ అండి। ఈ ఫ్రైడ్ రైస్ ని హెల్తీగా టేస్టీగా హోటల్ స్టైల్లో చూపించబోతున్నాను। అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం। మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియో స్టార్ట్ చేస్తున్నాను। ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి। 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। मन पैन वेडल पट पैन तीसुकुंटे मन कलुपुकोवडानिकि सुलुवुगा उंटुंदि। इप्पुडु आयिल हीट अयिंदि कदा, 4 बिर्यानी आकुलु वेसुकोवालि। इवि कोंचेम रोस्ट अय्याक मसाला दिनुसुलु वेसुकोवालंडि। चूसारु कदा इला वेसुकोनि कोंचेम रोस्ट अव्वालि। इप्पुडु मन कारानिकि पच्चिमिर्चि वेसुकोवालि। దీంట్లో చిల్లీ పౌడర్ వేసుకోం కాబట్టి మనం కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసుకోవాలి। నేను 5 తీసుకున్నానండి, మీ టేస్ట్కి సరిపడే తీసుకోవచ్చు। ఈ ఫ్రై అయిపోయి కదా క్యాప్సికం, సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికం వేసుకోవాలి। అలాగే సన్నగా చాప్ చేసుకున్న బీన్స్, ఇవన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకుంటామండి। మనం ఏ వెజిటబుల్స్ తీసుకున్నా పర్లేదు। చూసారు కదా ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు క్యారెట్, సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్. ఇది పిల్లలకి హెల్తీ కోసమే కదా చేసుకుంటున్నాము, సో అన్ని సన్నగా చాప్ చేసుకోవాలి। ఏది పక్కన తీసి పడేకుండా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఇప్పుడు ఉడికపెట్టుకున్న గ్రీన్ పీస్, కొంచెం గ్రీన్ పీస్ వేసుకున్నాను నేను। అలాగే స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను। మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు। ఏ వెజిటబుల్స్ అనే వేసుకోవచ్చు, లేదంటే ఈ వెజిటబుల్ మా పిల్లలు తినరు అనుకుంటే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు। ఇప్పుడు మసాలా, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను। అలాగే ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్. ఇవి కొంచెం ఫ్రై చేసి మిక్స్ చేసుకోవాలి। మిక్స్ అయిపోయి కదండి, ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి। ఈ సాల్ట్ కూడా మనం రైస్ వేసుకోకముందే వేసేసుకోవాలి, తర్వాత వేసుకుంటే మనకి రైస్లో బాగా మిక్స్ అవుదండి। సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి। ఇప్పుడు బాస్మతి రైస్ నేను 90% బాయిల్ చేసి పెట్టేసుకున్నాను। ఇది మొత్తం కుక్ చేసేసుకుంటే మనం కలుపుకునేటప్పటికి రైస్ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది, సో మనం 90% కుక్ చేసుకోవాలి। ఫ్రైడ్ రైస్ అంటేనే బాగా ఫ్రై అవ్వాలి కదండి, అందుకనే బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయిపోతుంది। చూసారు కదా ఏ విధంగా మిక్స్ అయిందో, బాగా మిక్స్ చేసేసుకున్నాను। ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది। ఇప్పుడు పెప్పర్ పౌడర్ మనం జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే ఆ టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది। మనం హోటల్ స్టైల్లో అనుకున్నాం కదా, అలాంటి స్టైల్లో కావాలి అనుకుంటే మనం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి। మనకి కావాల్సినంత జీడిపప్పు, ఇలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి। మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అండి, వెజ్ ఫ్రైడ్ రైస్. చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, మీరు బాక్స్కి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।